డీజిల్ బస్సులను క్రమంగా పక్కన పెట్టి ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతించేందుకు ఆర్టీసీ ముందడుగు వేస్తోంది. ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా నిర్వహణ వ్యయం తగ్గించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించిన ఆర్టీసీ ఇప్పటికే తిరుమల తిరుపతి మధ్య 150 ఈ బస్సులను ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఖరారు చేసింది. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతూ డీజిల్ బస్సుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. దశల వారీగా 2000 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఆర్టీసీలో ప్రస్తుతం 12,000 బస్సులు ఉండగా అవన్నీ డీజిల్తో నడిచేవే. అన్ని బస్సులను ఒకేసారి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చటం భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో సంస్థకు సాధ్యపడదని నిర్ణయించారు. వీటిలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నీ తక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. దీంతోపాటు మరో 10 ఏళ్ల జీవితకాలమున్న 2,000 డీజిల్ బస్సులు ఉన్నాయి. వీటిని దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. పాత డీజిల్ బస్సులను ఈ బస్సులుగా మార్పు చేసేందుకు సిద్ధపడుతోంది. దీనికోసం రిట్రేఫిట్మెంట్ ప్రాజెక్టును చేపట్టనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఒక డీజిల్ బస్సును ఇటీవల రెట్రోఫిట్ చేసి ఎలక్ట్రిక్ బస్సుగా ఆర్టీసీ మార్చింది. డీజిల్ ఇంజిన్ చాసిస్ ఉన్న బస్సుల్లో బ్యాటరీతో పనిచేసే ఇంజిన్ను ఏర్పాటు చేశారు. చాసిస్ ను అలాగే ఉంచి ఎలక్ట్రిక్ బస్సుకు అనుగుణంగా రీబాడీ బిల్డింగ్ చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం పూణేలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కి పంపిస్తారు. ఆ బస్సును అక్కడ నిపుణులు పరిశీలించి అన్నీ ప్రమాణాల మేరకు ఉన్నాయని భావిస్తే ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. అనంతరం మిగిలిన ఆర్టీసీ డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తారు. పూణేలోని సిఐఆర్టీ నుంచి సర్టిఫికెట్ వచ్చాక మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల తరహాలో ఈ రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం టెండర్లు పిలిచి బిడ్డర్లను ఎంపిక చేస్తోంది. ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. మనకున్నటువంటి కొన్ని ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డీజిల్ బస్సుల్ని ఈ ప్రయోగం చాలా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళు కూడా మిగతా ఆర్టీసీలు కూడా చేస్తున్నారు. డీజిల్ బస్సుల్ని కన్వర్ట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులు చేసినట్లయితే ఎంత ఖర్చు అయినా దానికి ఇంటీరియర్ అదంతా చేసినట్లయితే మళ్ళీ కంఫర్ట్ ఏం తగ్గకుండా ఆ డీజిల్ ఇంజిన్ తీసేసి దాని బదులు ఎలక్ట్రికల్ ఇంజిన్ బ్యాటరీలు అవి అమర్చి మంచి హై క్లాస్ వెహికల్ లాగా పెట్టి చేయాలనేటువంటి ఆలోచన అందరూ ఆర్టీసీలు అనుకుంటున్నాం. కానీ ఎవరు సరిగా ముందుకు రావట్లేదు. ఇదంతా సక్సెస్ అవుతుందనే విషయంలో కంపెనీలు వాళ్ళతో మేము మాట్లాడుతున్నాము. వీళ్ళని త్వరలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సుమారు 100 బస్సులు కన్వర్షన్ చేస్తాం. అప్పుడు మనకి డీజిల్ రేట్ ఎంత పెరిగినా ఎలక్ట్రిసిటీ రేట్ ఏమో తగ్గుద్ది కానీ అంతగా పెరిగే అవకాశం కూడా లేదు. అంతగా అనిపించలేదు. కొంచెం పెరిగినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. పర్యావరణానికి ఇబ్బంది లేకుండాను, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ బస్ కానీ క్వాలిటీ ఆఫ్ ట్రావెల్ బాగుండే విధంగా వీళ్ళని త్వరలో ఆ ప్రయోగం చేపట్టబోతున్నాము. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. 12 మీటర్ల బస్సులకు 55 లక్షలు, 9 మీటర్ల బస్సులకు 45 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. అయితే డీజిల్ బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చినప్పుడు ఇదే విధంగా రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆర్టీసీ కోరుతోంది.